అందరికీ నమస్కారం అండి. ప్రపంచవ్యాప్తంగా గత సంవత్సర కాలంగా కరోనా విజృంభిస్తాంది. అనేక మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. అనేక మంది ఆసుపత్రుల పాలైపోయి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ప్రాణాలతో తిరిగి ఇళ్ళకి చేరుకున్నారు. ఇలాంటి కష్టకాలంలో తిరుపతి ప్రజల గురించి ఒక్కసారి ఎవరైతే నగరపాలక సంస్థ మేయర్ కార్పొరేటర్లు ఉన్నారో స్థానిక ఎమ్మెల్యే గారు వీళ్ళంతా కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందండి. తిరుపతిలో ప్రజల జీవన విధానం పూర్తిగా తిరుమల శ్రీవారి దర్శనం మీద ఆధారపడి ఉందండి. ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు కానీ హోటల్ యాజమాన్యం కానీ రెస్టారెంట్లు కానీ చిన్న చిన్న వస్త్ర వ్యాపారస్తులు కానీ అన్ని రంగాల వ్యాపారాలు కూడా తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే యాత్రికులతో ముడిపడి ఉండదండి. ఈరోజు గత సంవత్సర కాలంగా మనం చూస్తున్నాం లాక్డౌన్ విధించారు గత సంవత్సరం. ఈసారి కర్ఫ్యూ పేరుతో ఎవ్వరు కూడా యాత్రికులు ఎవరు కూడా తిరుమల కొండకు వచ్చే పరిస్థితి లేదు. వేల సంఖ్యలో వస్తున్నారు, 5,000 10,000 లోపలే. ఇలాంటి సమయంలో అటు తిరుమల కొండపైన ఉన్నటువంటి వ్యాపారస్తులు వ్యాపారాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా తిరుపతిలో ఉన్నటువంటి అన్ని వర్గాల వ్యాపారస్తులు కూడా ఈరోజు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్నారండి. వాళ్ళని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. అందుకు నేను ఒక స్థానికుడిగా నగరపాలక సంస్థ మేయర్ గారికి, స్థానిక ఎమ్మెల్యే గారికి, కార్పొరేటర్లందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఈ సంవత్సరం ఆస్తి పన్ను మినహాయింపు ఇవ్వండి. తిరుపతిలో ఉన్నటువంటి ప్రజలందరికీ, వాణిజ్య సముదాయాలకి, అదేవిధంగా గృహ నిర్మాణాలకి మీరు ఆస్తి పన్ను మినహాయింపు ఇస్తే వచ్చే సంవత్సరం యథావిధిగా కట్టుకునేదానికి అవకాశం ఇవ్వాలి. అందుకు అనుగుణంగా ఈరోజు నగరపాలక సంస్థలో కౌన్సిల్ అనేది సుప్రీం మేయర్ అధ్యక్షతన ఒక అత్యవసర కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి కార్పొరేటర్లంతా కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఒక సంవత్సరం తిరుపతి ప్రజలకు పన్ను మినహాయింపిస్తున్నామని చెప్పి తీర్మానం చేసి మీరు ప్రభుత్వానికి పంపించండి. ఖచ్చితంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ఆమోదిస్తారు. ఎందుకంటే తిరుమల శ్రీవారి దర్శనానికి ఇప్పట్లో భక్తులు వచ్చే సంఖ్య పెరిగేది కష్టం కాబట్టి తిరుపతిలో ఉన్నటువంటి హోటల్స్ యాజమాన్యం కానీ, అదేవిధంగా చిన్న చిన్న హోటల్స్ పెట్టుకోండే వాళ్ళు కానీ, అన్ని వ్యాపారస్తులు వస్త్ర వ్యాపారస్తులు కానీ ఈ రకంగా తిరుపతిలో బతుకుతున్నారు అంటే కేవలం వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చే భక్తుల మీద ఆధారపడే జీవనం కొనసాగిస్తున్నారండి. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీరు ఏదైతే నగరపాలక సంస్థ నుంచి ప్రజల దగ్గర వసూళ్లు చేస్తున్నారో, పబ్లిసిటీ ఛార్జెస్, అదేవిధంగా ట్రేడ్ లైసెన్సు, ఆస్తి పన్ను, అదేవిధంగా యూడిఎస్ ఛార్జెస్, వాటర్ ఛార్జెస్, ఇవన్నీ కూడా ఒక్క సంవత్సరం పాటు మినహాయింపు ఇవ్వాలని చెప్పని, అందుకు అనుగుణంగా నగరపాలక సంస్థ మేయర్ అధ్యక్షతన కార్పొరేటర్లందరూ కూడా సమావేశమై ఒక తీర్మానం చేయాలని చెప్పని నేను తిరుపతి ప్రజల తరఫున విజ్ఞప్తి చేస్తున్నానండి.